Thank you. Thank you, sir. Thank you. Vishnu Garu. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, తెలుగు సినిమా అభిమానులకి, మా ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు అభిమానులకి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. నన్ను కంగారు పడితే, మామూలుగానే మాట్లాడలేను, కంగారు పడితే అయిపోతాను ప్లీజ్. ముందు రామ్ గారు, మీరు అడిగిన వెంటనే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇంత అసలు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను సినిమాల్లోకి డైరెక్టర్ అవుదామని వచ్చానండి. అయితే ఏవో కథలు రాసుకునేవాడిని, ఏవో చిన్న చిన్న కథలు ఏవో రాసుకుంటా ఉండేవాడిని. ఏ కథ రాసుకున్నా కూడా, ఎప్పుడు ఏ డైరెక్టర్ కథ రాసుకున్నా హీరో అద్భుతంగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, మొత్తం అన్నీ చేయాలని కోరుకుంటాడు. సో అలాగే నేను రాసుకున్నప్పుడు నాకు మైండ్లోకి వచ్చిన హీరో ఏ కథ రాసినా రామ్ గారేనండి. ఎందుకంటే అతి తక్కువ కంప్లీట్ యాక్టర్, అంటే ఏదన్నా చేయగలుగుతాడు అనుకునే నటుల్లో, చాలా అరుదుగా ఉన్న నటుల్లో రామ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చినందుకు. గాలి సంపత్ జర్నీ ఇది నాకు ఒక్కొక్కసారి ఏదో పడి అద్భుతాలు జరుగుతాయి అంటారు కదా, అలా నాకు నా లైనప్లో నేను ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక అద్భుతమైన కథ నా దగ్గరికి వచ్చిందండి. ఈ కథ వింటూనే భలే ఉంది, ఇది ఎవరు చేస్తున్నారు అన్న వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పిన వెంటనే ఆయనకి సారీ చెప్పే అవకాశం వచ్చిందని అనుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారే. ఆయన ఒళ్ళో కూర్చున్నాను, ఆయన ఒళ్ళో కూర్చుని తెలిసి తెలియని వయసులో ఈ సినిమాలో హీరో ఎవరంటే అడిగాను, ఆయన్ని అడిగాను. ఆయన చాలా పెద్ద మనసుతో నేను నన్ను ఎప్పుడు చూడలేదా అన్నారు. తర్వాత తెలుసుకున్నాను, తర్వాత తెలుసుకుని అరే అంత గొప్ప అయింది, నేను అసలు అలా ఎలా అడిగానరా, ఇన్ని సినిమాలు చేశారైనా నాకు అంత తెలియదా అన్నట్టు అనుకున్నా. అప్పటి నుంచి సారీ చెప్తామని చూశాను సార్, చెప్పలేకపోయాను. ఈ గాలి సంపత్ ఈవెంట్లో మీకు ఆ రోజు అలా అన్నందుకు సారీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అది అప్పుడే కరోనా తగ్గి అందరూ చాలా భయపడుతున్నారండి చేయడానికి. అందులో కొంచెం పెద్దవాళ్ళు అనేసరికి రిస్క్ కదా అని చెప్పి చాలా భయపడే టైం అది. ఆ టైంలో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు చేయరని అనుకున్నాను నేను. అది చాలా పెద్ద వైరస్, అందరికీ తెలుసు అది ఎంత డేంజరో. అందరం ఫేస్ చేసాం, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా. ఆయనకి ఈ వయసులో ఏం కావాలి, ఆయన సాధించిందంటూ ఏమన్నా ఉందా, ఆయన చేయని పాత్ర అంటూ ఏమన్నా ఉందా? నిజంగా ఈ గాలి సంపత్ పాత్ర అదృష్టం అండి ఈయన చేయటం. అంత గొప్పగా నటించారు, కొన్నిసార్లు నాకు మెంటలకి పోయేది ఆయన యాక్టింగ్ చూసి. అసలు ఏంట్రా ఇది, ఏంట్రా ఇది అంటే, నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదండి, నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, ఏం చేయలేదు నేను. కానీ ఇప్పుడు చెప్తున్నా, వరల్డ్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ యాక్టర్ దగ్గర నేను ట్రైన్ అయ్యా ఈ సినిమాతో. మీరు నెక్స్ట్ చూస్తారు నా సినిమాలో యాక్టింగ్ కాపీ కొట్టేస్తాం సార్, వాడేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి మన తెలుగు ప్రేక్షకులకి కొంచెం ప్లీజ్, మన తెలుగు ప్రేక్షకుల అదృష్టం ఏంటంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి హీరో మనకు ఉండటం. మనందరి జీవితాల్లో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చాలా సంతోషంగా గడిపిన క్షణాలు, ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటే దాంట్లో సగం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలే. ఆయన రోజు ఆయనతో చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఆయన అలా చూస్తానే ఉండిపోయేవాడిని సార్. చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా మెలకువలు నేర్పారు, అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి గుండెకాయ ఉన్నాడు ఎవడన్నా సరే రెండు చేతులు ఎత్తి అలా దండం పెట్టకపోతే ఇంక నేను ఏం చెప్పలేను అంతకు మించి. అంత అద్భుతంగా నటించారు. మనకి మాట్లాడుతుంటే ఏవో మాట్లాడేస్తాను, ఏదైనా తప్పులు మాట్లాడితే ఏమనుకోకండి, కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించండి. అంతే సార్, మీకు ఈ రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం కంటే ఏం చెప్పలేను. ఒక అద్భుతమైన నటుడితో నేను నటించడం ఇంక ఇది నాకు చాలు. చాలా పాత్రలు చేయొచ్చు మనం, ఈ సినిమాలో ఈ పాత్ర చేయడం అనేది మాత్రం నిజంగా నా అదృష్టం కింద ఫీల్ అవుతుంది. అనిల్ గారు,
ఆయన ఉంటేనే పాజిటివ్ అండి, అంత చుట్టూ పాజిటివ్, మొత్తం పాజిటివే. మంచి మనిషి, మంచి మనసు ఉంది. ఆయన సంస్కారం చాలా గొప్పది. నిజంగా మీ తల్లిదండ్రులకి నమస్కారం అండి. నిజంగా నేను ఎదుగుతున్నాను అంటాం, నాతో పాటు నలుగురు ఎదాలని ఎదగాలి అనే ఆ బుద్ధి చాలా గొప్ప బుద్ధి అది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సూపర్. బేసిక్గా నేను ఏ సినిమా చేసినా నా డైరెక్టర్లు నాకు తమ్ముళ్ళు అయిపోతూ ఉంటారు, నా తమ్ముళ్ళు కింద చూసుకుంటా. కానీ ఈ సినిమాతో నాకు అన్నయ్య దొరికాడు, ఒక అన్నయ్య. చాలా థ్యాంక్స్ అండి. అనీష్ గారు, అనీష్ ఎప్పుడు సినిమా అంటే అప్పుడు చేద్దాం, మీ ఇష్టం. ఇంకా అందుమించి నేనేం చెప్పలేను అనీష్ గారి గురించి. సూపర్, మంచి మనసు ఉన్న మనిషి, అది చాలా ఇష్టం. సాయి గారు, ప్రొడ్యూసర్లు సాహో గారు, హరీష్ గారు అండి. ప్రొడ్యూసర్లు ఇద్దరు మంచి కత్తులు అన్నమాట. హరీష్ గారు నాకు ఎప్పటి నుంచో తెలిసిన కత్తి, మా సూపర్ సీనియర్ అయినా. సాహో గారు ఈ మధ్యన పరిచయమైన కత్తి, సూపర్. వాళ్ళు దూసుకుపోతారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, గొప్ప గొప్ప సినిమాలు తీస్తారు. చాలా టేస్ట్ ఉండి చాలా ప్యాషనేటెడ్గా చేసి ప్రొడ్యూసర్లు అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఎస్ కృష్ణ గారు, సాయి కృష్ణ గారు, మీ ఫస్ట్ హీరోనండి నేను. నా హ్యాండ్ నాకు ఎలా పనిచేస్తుందో తెలియదు కానీ అందరికీ చాలా లక్ కలిసి వస్తుందంటారు. తప్పకుండా మీరు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. 24 గంటలు సరిపోదు ఆయనకి రోజుకి. ఇంకా కష్టపడదామని చూసే మనిషి అండి ఆయన. చాలా గ్రేట్, డెఫినెట్లీ మీరు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు, ఫిక్స్. అచ్చు, అచ్చు సాంగ్స్ నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో చేస్తున్నారు, చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాకి అదిరిపోతుంది డౌట్ లేకుండా. ఇంకా మిగతా టెక్నీషియన్స్ మా తమ్మిరాజు గారు, మా సాయి శ్రీరామ్ గారు, కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు, ఆయన వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాతో పాటు యాక్ట్ చేసిన వారందరూ, మిర్చి కిరణ్ గారు, మహిమ్మద్ గారు, సత్య. ఈ మధ్యన వస్తున్న కమెడియన్లో నాకు మనిషిని చూసిన వెంటనే నవ్వొచ్చే ఫేస్ సత్య, అది అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో. చాలా చాలా అద్భుతంగా చేశాడు, చాలా బాగా వచ్చిందండి. అందరికీ చెప్పేశాను. ఓకే, అంటే ఏదో ఒకటి మర్చిపోతున్నా, అయిన తర్వాత ఏమో గుర్తొచ్చి బాధపడుతున్నా. ఎవరి పేరున్నా చెప్పకపోతే ఏమనుకోకండి. బిఏ రాజు గారు, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రామ్ గారు వచ్చాక మంచి ఎనర్జీ ఇచ్చారు, ఊపిచ్చారు. ఇక్కడి నుంచి మొదలు ఈ 11వ తారీఖు మహాశివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు గాలి సంపత్ థియేటర్లో మా నటరాజు అద్భుతాన్ని చూడబోతున్నారు. తప్పకుండా అందరూ థియేటర్లకు రండి. చాలా 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 థ్యాంక్స్ అండి. ఏదైనా మర్చిపోయి ఉంటే కనుక నన్ను క్షమించండి. చాలామంది పాత్రల గురించి ఏదో అనుకుంటున్నారు, అదేంటి పాత్ర, ఏంటి పాత్ర, నీదేంటి నీ క్యారెక్టర్, ఇలా అడుగుతున్నారు. నేను ఎప్పుడు నేను క్యారెక్టర్ చూసి సినిమాలు చేయనండి, కథ చూసి చేస్తా. సో మంచి కథ ఉందంటే నా పాత్ర ఎలా ఉన్నా పర్లేదు, నేను కథకే తోడు. నేను గుర్తుంచుకోండి, ఎవరు వచ్చినా మంచి కథ ఉంటే నేను తప్పకుండా సినిమా చేస్తాను. ఆడ పెద్దోడా చిన్నోడా ఇదా అదే అని చూడను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, గుడ్ నైట్.